వయసు పెరిగే కొద్దీ నిద్ర తగ్గుతూ ఉంటుందండి. సో అది ఎలా ఉంటుందంటే, పుట్టిన బిడ్డలు 20 గంటలు నిద్రపోతుంటారు. మీరు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి 3 గంటలు 2 గంటలు కూడా నిద్ర పట్టదు. అలా మన వయసు పెరిగే కొద్దీ మనకి నిద్ర తగ్గుతూ ఉంటుంది. సో నాది మొద్దు నిద్ర అనమాట. నేను పడుకుంటే 6 గంటల వరకు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు 6 గంటల లోపల లేవలేను, లేచినా సరిగ్గా పని చేయలేను అనమాట. సో నన్ను నిద్రలోంచి లేపాలంటే లేపి లేపి లేప లేకుండా నేను లేవట్లేదని చెప్పి మా చెల్లొచ్చి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద ఇటు కొట్టి వెళ్ళిపోయేది. ఇంకా అప్పుడు మెల్లగా లేచేవాడిని అనమాట. సో చిన్నప్పటి నుంచి అంత మొద్దు నిద్రపోయేవాడిని. సో ఈ మధ్య పడుకుంటే ఎప్పుడు 6 గంటలకు తక్కువ మేలుకొచ్చేది కాదు, ఈ మధ్య 5 గంటలైంది. అంటే నా నిద్ర 1 గంట తగ్గింది. సో ఇది ఎందువల్ల తగ్గింది అంటే, ఓకే 40 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు దాటాం కాబట్టి అది వయసురీత్యా కొంత కాకపోతే అప్పుడప్పుడు బాగుపడుతుంది. అప్పుడప్పుడు బాగా అలసిపోయినప్పుడు, ఎక్కువ ఉదయం నుంచి సాయంత్రం వరకు అస్సలు రెస్ట్ లేనప్పుడు, ఒకసారి 8 గంటలు ఇప్పుడు పడుతుంటుంది. కానీ చాలాసార్లు అసలు 6 గంటలు అవ్వకుండా మేలుకు రావటం అనేది నాకు ఈ మధ్య ఆశ్చర్యం వేస్తుంది. అలా వస్తుంది ఈ మధ్య 5 గంటలకే. ఒక్కోసారి 12 ఇంటికి పడుకుంటే 5 ఇంటికి మేలుకు వస్తుంది, 5, 5:30కి. అసలు అలా నాకు జరిగేది కాదు. సో అంటే బాడీలో మార్పులు జరుగుతూ ఉంటాయి. నిద్ర అనేది వయసురీత్యా తగ్గుతుంది. చాలా దిగులు, ఆందోళన, డిప్రెషను, లేదంటే మానసికంగా అలజడి ఉన్నవాళ్ళు వాళ్ళకి నిద్ర కూడా తగ్గుతుందండి. సో దానికి అది వేరే కారణం వల్ల అయ్యి ఉంటాయి. ఇది వయసురీత్యా తగ్గేది ఒక 1/2 గంట తగ్గుద్ది, 1 గంట తగ్గుద్ది, ఇయర్స్లో స్లో స్లోగా తగ్గుద్ది. వాళ్ళకి ఆలోచనలు తినేస్తూ ఉంటే బ్రెయిన్లో మనల్ని నిద్ర ప్రశాంతంగా నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఆలోచనలు కంట్రోల్ చేయలేరు, ఏం చేసినా కంట్రోల్ అవ్వవు. అది ఇంకా మానియా ఫేజ్ అనమాట. ప్రతి మనిషికి ఒక్కోసారి అలా వస్తుంది. ఆ ఆలోచనలు ఇంకా రన్నింగ్ అవుతూనే ఉంటాయి, రన్నింగ్ అవుతూనే ఉంటాయి. అది వాటిని సప్రెస్ చేసి నిద్రపోదాం అంటే ఆగవు. అలా వచ్చినప్పుడు ఎప్పుడో ఒక్కసారి అయితే కనుక వారానికో 15 రోజులకు అయితే దానికి అప్పటికప్పుడు టెంపరరీగా ఒక నిద్ర బిళ్ళ వేసుకోవచ్చు. కానీ ప్రొలాంగ్డ్గా ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్ని సంప్రదించి అసలు ఏంటి, ఎందుకు కారణం, ఈ నిద్ర రాకపోవటానికి కారణం ఏంటి, నిద్ర తగ్గటానికి కారణం ఏంటి అనేది చూసుకున్నట్టయితే అది దాని మూల కారణాన్ని ట్రీట్ చేస్తే కనుక మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోతారనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.